వెల్కమ్ టు ట్యూట్యూట్. సో నిన్న 28/6/2023లో మనకి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ కండక్ట్ అయ్యడం జరిగింది కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. అయితే పేపర్ 1 పేపర్ 2 ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి, ఎంతమంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు, ఎంతమంది బోత్ పేపర్స్కి అటెండ్ అయ్యిండ్రు, వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం ఎగ్జామ్ అయిన తర్వాత కండక్ట్ చేసినటువంటి సర్వే, మన ట్యూట్యూట్ ఏదైతే ఉందో అందరూ ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో మనం కండక్ట్ చేసిన సర్వే ప్రకారం పేపర్ 1 ఏదైతే ఉందో, సో దీంట్లో 30% టఫ్ అని, 41% మోడరేట్ అని, సో 32% ఈజీ అని ఇవ్వడం, 32% ఈజీ అని చెప్పడం జరిగింది. ఈవినింగ్ కండక్ట్ అయిన పేపరు మనకి కోర్ పేపర్, కీ రోల్, ఎందుకంటే మార్క్స్ అన్నీ ఆడే ఉన్నాయి. ఇక్కడ 2 మార్క్స్ నువ్వు స్కోర్ చేసేలోపు ఇక్కడ 1 బిట్ చేస్తే ఆ 2 మార్క్స్ వస్తుంటాయి. సో అలాంటిది మనకి కోర్ అనేటువంటిది గతంలో ఎప్పుడూ లేని విధంగా, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ దేనితో మ్యాచ్ అవ్వని విధంగా, సో ఫస్ట్ టైం ఏఎంవికి ఫస్ట్ టైం సీబీటీ పెట్టడం, అంటే బిఫోర్ దట్ ఇంతవరకు అయితే ప్రీవియస్ ఏం చెప్పుకున్నారంటే ఆఫ్లైన్ మోడ్లో కండక్ట్ చేద్దామని ఆలోచన ఉండేది, కానీ ఎప్పుడైతే సీబీటీ వచ్చిందో దానివల్ల ఏమైందంటే కోర్ పేపర్కి టఫ్ అనేటువంటిది పెరిగింది. మనం చెప్పినవి మ్యాక్సిమం కవర్ అయినాయి, కాకపోతే ఎవరైతే సబ్జెక్ట్ని లింక్ టు లింక్ ఎవరైతే తెలుసుకుంటారో, అంటే ఇక 10 డేస్లో 15 డేస్లో ప్రీవియస్ ఇయర్స్ బిట్స్, 1 టు లైన్ కోచింగ్స్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఛాన్సెస్ లేవు మ్యాక్సిమం. కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరు. సో మనకి ఈ పేపర్ 2 టఫ్ కేటగిరీ రావడం జరిగిందని మన విద్యార్థులు చెప్పారు. సో చాలామంది కాల్ చేసి వాళ్ళు ఏ విధంగా పేపర్ రాశారు, ఏ విధంగా వాళ్ళు ఎగ్జామ్లో ఎటువంటి స్కిల్స్ యూజ్ చేసుకొని దాన్ని డెవలప్ చేయడం జరిగింది అనేటువంటిది డిస్కస్ చేయడం జరిగింది. సో వీటి గురించి కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం, రైట్. సో పేపర్ 1 మనం గమనించినట్లయితే పేపర్ 1 మోడరేట్గా వచ్చిందని చాలామంది చెప్పారు. సో మోడరేట్ అంటే మ్యాక్సిమం అందరూ కూడా, ఈ మోడరేట్ అంటే 85 to 110 వరకు గెయిన్ చేసే వాళ్ళందరూ కూడా ఈ మోడరేట్ ఫేజ్లోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేసిందంటే వాడు ఆ నేషనల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో నేషనల్ స్కీమ్స్ మీద పడిండు, యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ ఏవైతే ఇచ్చిండో వాటి గురించి అడిగిండు, పాలిటీ మోడరేట్గా ఇచ్చిండు, ఇచ్చిన హిస్టరీ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 4-5 బిట్స్ ఉన్నాయంటే అవి కూడా వెరీ టఫ్లీ ఇవ్వడం జరిగింది, కరెంట్ అఫైర్స్ మరీ డెప్త్ కాకుండా ఒక లైట్గా ఇవ్వడం జరిగింది. అంటే పేపర్ 1 అనేటువంటిది ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అంటే నార్మల్గా ప్రిపేర్ అయినా దీనికంటూ పర్టికులర్గా ప్రిపేర్ అయినా గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఎస్ఐ కానిస్టేబుల్ దేనికి ప్రిపేర్ అయినా వాళ్ళు అచీవబుల్గా స్కోర్ చేయొచ్చు దీన్ని ఈజీగా. అంటే పేపర్ 1తో ఎటువంటి ప్రాబ్లం లేదు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఫర్ పేపర్ 1. బట్ పేపర్ 2 మనం గురించి మాట్లాడుకోవాలి. ప్రాబ్లం ఇప్పుడు ఎక్కడ వచ్చిందంటే మనకి పేపర్ 2 గతంలో లేని విధంగా టఫ్నెస్ పెంచడం జరిగింది. టఫ్నెస్ డిప్లొమా స్టాండర్డ్ అని చెప్పి, డిప్లొమా స్టాండర్డ్ అని మన సిలబస్లో పర్టికులర్గా మెన్షన్ చేస్తూ సిలబస్ రిలీజ్ చేసిండు, కానీ వాడిచ్చిన క్వశ్చన్స్ మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్, మనం ఏవైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికంటే ఎక్కువ అటు స్టాండర్డ్ పెంచి మరీ ఇవ్వడం జరిగింది. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా మనం ఏమైనా యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ ప్రీవియస్ ఇయర్స్ ఉన్నటువంటి 19 కానీ 12 కానీ క్వశ్చన్స్ అన్నీ చూసుకొని, సో అవి ఏ విధంగా ఇస్తున్నాడు ఆ ప్యాటర్న్లో మనం ఏం చేసామంటే ఈ మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో తయారు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఈ డిప్లొమా స్టాండర్డ్ అని చెప్పి టఫ్నెస్ని అమాంతంగా పెంచేసిండు. ఎవరైతే విద్యార్థులు కంటిన్యూస్ ప్రిపరేషన్లో ఉంటారో, అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది ఫెచింగ్ ఉంటుంది. నార్మల్గా చదివిన వాళ్ళకి జనరల్లో ఫేస్ చేసుకొని ఇక్కడ మోడరేట్ బిట్స్ చేసిన వాళ్ళకి కూడా ఫెచింగ్ ఉంటుంది, అయితే కట్ ఆఫ్స్ అయితే మాత్రం చాలా వరకు తగ్గుతాయి. సో మన క్లాసెస్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఎవరైతే వింటారో వాళ్ళు 110 to 120 వరకు ఆన్సర్ చేయగలరు, ఎందుకంటే వాళ్ళు క్లాసెస్ తీసుకొని రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూ లింక్ టు లింక్ చదువుకోవాలి, డైరెక్ట్ కాకుండా లింక్ టు లింక్ అడిగింది అనమాట ఇక్కడ క్వశ్చన్. అదేవిధంగా పేపర్ 1లో కూడా చాలా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఆ క్రోనోలజికల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇన్ ద సేమ్ వే ఈ పేపర్ 2లో కూడా ఈ యొక్క ఏదైనా ఒక ఎఫిషియన్సీ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్, ఆ రెసిస్టెన్స్ గురించి, ఒక స్ప్రింగ్స్ గురించి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఏ విధంగా వచ్చాయంటే ఆర్డర్ అంటే ఏది కూడా డైరెక్ట్గా దెర్ ఈజ్ నో డైరెక్ట్ క్వశ్చన్స్ అనేటువంటి చాలా తక్కువ ఉన్నాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉన్నాయంట.
సో చాలామంది మన విద్యార్థులు చెప్తున్న విషయం ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉన్నాయి సార్. ఎవ్రీ క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఉందంటే ఈ క్వశ్చన్ అన్ని కూడా స్టేట్మెంట్ 1, 2, 3. నీకు స్టేట్మెంట్ 1 తెలిస్తే 2, 3 గురించి ఆడి లేకపోతే అబిట్ చేయలేవు, 2 తెలిస్తే 1, 3 తెలియకపోతే చేయలేవు. సో పేపర్ టఫ్నెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కట్ ఆఫ్ మార్క్స్ తగ్గుతాయి. ఎవరైతే రెగ్యులర్గా చదువుతారో, పాయింట్ టు పాయింట్, లింక్ టు లింక్ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి చాలా ఫెచింగ్. సో ఎంతమంది రాసిండ్రు అనే కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి టోటల్గా ఈ ఉన్నటువంటి 113 పోస్టులకి 5572 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటే, అందులో ఎగ్జామ్కి అటెండ్ అయిన వారు అంటే మార్నింగ్ సెషన్లో 4700, ఈవినింగ్ వచ్చేసరికి ఏమైందంటే అది సమ్ వాటు ఒక 12 మెంబర్స్ డిక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే 4722 మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. సింపుల్గా మనం దీన్ని మరి కన్సిడర్ చేయకూడదు, ఈ ఫైనల్గా ఈ నెంబర్ని తీసుకోవాలి. ఈ 4722 మనకు ఉన్నటువంటి 113తో డివైడ్ చేసినట్లయితే మనకి నియర్ బై 41.65 అంత సమాట రావడం. అంటే ఒక పోస్ట్కి ఉన్నటువంటి 42 మెంబర్స్ ఎగ్జామ్ రాసినారు. అయితే ఈ 42 ఏ విధంగా ఉంటుందంటే కొంతమందికి కోర్ ఉంటే కొంతమందికి జిఎస్ ఉండదు, కొంతమందికి జిఎస్ ఉంటే కొంతమందికి కోర్ ఉండదు. ఈ రెండు ఉన్న వల్ల చాలామందికి హెవీ వెహికల్ లైసెన్స్ లేవు. సో ఎగ్జామ్లో మన విద్యార్థులు చెప్తుంటే చాలామంది వాళ్ళ ఫ్యాకల్టీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ డిఫరెంట్ వాళ్ళు చదువుకున్న ఇన్స్టిట్యూషన్స్ నుండి, ఇంజనీరింగ్ కాలేజ్ నుండి ఫ్యాకల్టీ రావడం జరిగింది. సో పాలిటికల్ ఇక్లీస్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది రాశారు సార్, ఈ పేపర్ వాళ్ళకి ఫెచింగ్గా ఉంటుంది సార్. అంటే అఫ్కోర్స్ ఫెచింగ్గా ఉండొచ్చు, బట్ వాళ్ళకి ఏవైతే ఉందో లైసెన్స్ అనేటువంటిది హెవీ వెహికల్ లైసెన్స్, లేకపోయినా 2-వీలర్ లైసెన్స్ ఉన్నా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే పేపర్ ఏ విధంగా ఉంటుంది తెలుసుకోవడానికి చాలామంది రావడం జరిగింది. సో మనకి ఈ 42 ఒక పోస్ట్కి టఫ్ అండ్ టఫ్గా అందరూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు సార్? అంటే మ్యాక్సిమం ఒక 20 వరకు మాత్రమే ఉండడం జరుగుతుంది, 1:20. కాంపిటీషన్ అంటే పెద్ద కాంపిటీషన్ కాదు, సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే చాలా తగ్గుతాయి. ఎందుకంటే ఈ 150 క్వశ్చన్లో ఈవెన్తో టాపర్కైనా సరే ఈ యొక్క కోర్ పేపర్ 150 క్వశ్చన్స్లో 120 రావడం చాలా కష్టం. పేపర్ ఆ విధంగా సెట్ చేసిండు. మనకి పేపరు 2 ఏం చేసిందంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో బీమ్స్లో ఎక్కువ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ డిజైన్ ప్రొసీజర్స్, డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుండి ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో చాలా డెప్త్ ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. ఇన్ ద సేమ్ వే ఎంబీఏ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 4-5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఓకే, అది తక్కువ ఇచ్చిన మనకే అడ్వాంటేజ్, ఎందుకంటే దాని గురించి మనం చూసుకోం కాబట్టి. సో ఎలక్ట్రికల్ కూడా ఒక 4-5 ఇవ్వడం జరిగింది. సో థెర్మోడైనమిక్ అండ్ హైడ్రాలిక్స్లో టర్బైన్స్ మీద ఎక్కువ క్వశ్చన్ ఆడడం జరిగింది. అంటే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లో కీ రోల్ అయిన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ని తగ్గించి మిగతా ఉన్నటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చాలా ఎక్కువ పెట్టిండు. అంటే ఇట్ ఇస్ లైకే ఏడబ్ల్యూ ఎగ్జామ్ గేట్, నియర్ బై గేట్. అంటే ప్రాబ్లమెటిక్ ఉంటే గేట్లో అనుకోవచ్చు, ప్రాబ్లమెటిక్ తక్కువ ఉన్నాయంట, చాలా తక్కువ ఉన్నాయంట. సో రిమైనింగ్ సబ్జెక్ట్ అంటే కాన్సెప్ట్ ఓరియంట్, అంటే నువ్వు డైరెక్ట్గా ఫేస్ చేయడానికి లేదు, కాన్సెప్ట్ తెలిస్తే పెట్టగలవు అది. సో కట్ ఆఫ్స్ అయితే ఖచ్చితంగా తగ్గుతాయండి. సో మీరు ఎగ్జామ్ మీకే కదా టఫ్, ఎంటైర్ ఎవరైతే రాసినారో అందరికీ ఒకే విధంగా ఉంటుంది టఫ్, పేపర్ టఫ్ అందరికీ ఒకలాగా ఉంది. సో దీని గురించి నేను పేపర్ కొంత కరెక్ట్గా రాయలేదు అనే డిసప్పాయింటెడ్ అవ్వద్దు. సో మీరు యుద్ధం చేసినారు, ఎగ్జామ్ రాసినారు, వెయిట్ ఫర్ రిజల్ట్. సో కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు, అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు డిస్కస్ చేద్దాం. సో పేపర్ 2 మన విద్యార్థులు చాలామంది బాగానే రాసాం సార్, బట్ ఏమైందంటే మనం ఎక్స్పెక్టెడ్ చేసిన స్టాండర్డ్స్ కంటే కొద్దిగా ఎక్కువ వెళ్ళింది సార్, మోర్ వెళ్ళడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. సో మనం కూడా ఏం చేస్తున్నాం అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏదైనా ఏం చేస్తాం అంటే ప్రీవియస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసుకుంటూ చేసుకుంటాం. ఇంత సేమ్ మనం చేసినాం, బట్ ఏమైందంటే ఈ సిబిటీ వల్ల ఏమైందంటే ఎక్స్పెక్టెడ్ దాన్ మోర్, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మోర్ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన లేదు. సో కట్ ఆఫ్స్ చాలా వరకు తగ్గుతాయి, ఓకేనండి. ఈ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి టోటల్గా 450 మార్క్స్ అంటే జిఎస్ అండ్ కోర్ పేపర్ తీసుకున్నట్లయితే, సో ఇప్పుడు అప్లై చేసిన 4007 సంవాట్ నియర్ బై 5000 బోత్ పేపర్స్ క్వాలిఫై కాని వాళ్ళు ఒక 1000 వరకు ఉండొచ్చు అండి మ్యాక్సిమం. ఈ 1000 వరకు నాట్ క్వాలిఫైడ్ అవుతారు, అంటే ఇద్దరు 1 కానీ 2 కానీ ఏదో ఒకటి పోతుంటారు. 4000 మెంబర్స్ ఉంటారు. ఈ 4000
ఒక నియర్బై అందరూ టూ వీలర్ లైసెన్స్ ద్వారా అంటే ఇంకా అప్పుడే చేసి పెట్టిన వాళ్ళు ఉంటారు. అంటే ఖచ్చితంగా 3000 to 2500 కాంపిటీషన్ దీనికి. ఓకేనండి. సో మనకి జిఎస్ కోర్ జిఎస్ నుండి 150 marks, కోర్ నుండి 300 marks. ఇందులో ఎన్ని మార్క్స్ టోటల్గా ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తే మనకి జాబ్ రావచ్చు, అంటే ఇద్దరు జోన్ మల్టీ జోన్ వన్ ఆర్ టూ ఏదైనప్పటికీ. సో మనం ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ మనం గమనించినట్లయితే ఇందులో ముఖ్యంగా మనకి ఈ 450 marks 200 ± 5 ఈ రీజన్లో ఉంటే నువ్వు జోన్ వన్ అయినా మల్టీ జోనల్ వన్ ఆర్ టూ ఏదైనప్పటికీ కూడా నీకు ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు సార్ మీరు అమాంతంగా తగ్గించిందంటే పేపర్ టూ ఒక టఫ్నెస్ అనమాట ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు, కాంపిటీషన్ కూడా తక్కువ ఉంది కాబట్టి 200 marks నీకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఛాన్స్ ఉంటుంది నీకు. ఓకేనండి. ఓబీసీ గమనించామనుకోండి, ఇక్కడ ఓబీసీ మీకు 235 ± 10 వేసుకోండి. ఎందుకంటే ఈ ఓబీసీలో మాత్రం బీసీఏ బీసీడి ఇక్కడ వచ్చేసరికి రెండే ఉంటాయి మీకు. ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీకి ఒక 5-10 marks అటు ఇటు ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఇట్లేదు. ఇక్కడ ఓబీసీకి వచ్చేసరికి ఏమైందంటే ఏబిసిడి ఇలా మొత్తం ఉంటాయి కాబట్టి సో నీ కట్ ఆఫ్స్ సంవాట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వీళ్ళకి 235 ± 10 వస్తే మల్టీ జోనల్లో ఏదో దగ్గర నీకు జాబ్ రావడం కన్ఫర్మ్. ఓసీ అంటే అదర్ దాన్ తెలంగాణ కాకుండా ఓన్లీ ఏ తెలంగాణలో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 250 to 270 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. ఎందుకంటే ఫస్ట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అప్పుడు మీకు పోస్టింగ్ ఇస్తారు. అంటే రిజల్ట్ ఇచ్చి 113 పోస్టుల మీద 113ని మేము సెలెక్ట్ చేస్తున్నాం అండ్ వీళ్ళకే జాబ్స్ ఇస్తాను ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, సపోజ్ ఇక్కడ 5000 రాసింది కదండి, ఈ 5000లో 2000 క్వాలిఫై అయింది అనుకోండి, మొత్తం వీళ్ళందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెడతాడు 1-2 డేస్. పెట్టిన తర్వాత ఏం చేస్తాడు, వీళ్ళందరికీ లైసెన్స్లు ఉన్నాయా ఎలిజిబిలిటీయా కాదా స్క్రీనింగ్ చేసుకుంటాడు. ఎందుకంటే బ్యాక్లాగ్ వెళ్ళకూడదు వాడికి. ఇప్పుడు ఈ 113 పోస్ట్లో ఒక 2000-3000 క్వాలిఫై అయితే వాళ్ళందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచి వీడికి ప్రాపర్ లైసెన్స్ ఉందా లేదా ఎలిజిబిలిటీ ఉందా లేదా, సో ఈ కన్సిలేషన్ అంటే ఏజ్ కేటగిరీ ఉందా లేదా హైట్ ఉన్నాడా లేడా, సో ఇలాంటివన్నీ కేటగిరీ అయిన తర్వాత ఫైనల్గా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ 2000లో టాప్ 113ని రిజర్వేషన్ స్కోర్ చేసుకుని బేస్ చేసుకుని అలా ఉండదు, ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండడం జరుగుతుంది. అంటే ఇప్పుడు జరుగుతున్న తరుణం బట్టి మనం చెప్తున్నాం. సో ఇంకేమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ ఉండొచ్చు, దానికి మనం ఏం చెప్పలేం. అయితే 250 to 270 మధ్యలో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఉన్ని ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ స్పోర్ట్స్ గమనించండి, స్పోర్ట్స్ చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కానీ అదర్స్ ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్లో రెండు పోస్టులు ఉన్నాయి, మల్టీ జోన్ ఒకటి టూ ఒకటి. ఈ జోనల్లో ఎవరైనా మీకంటే ఎక్కువ మార్కులు రాకపోతే మీకే రావడం జరుగుతుంది. మీరు క్వాలిఫై అయ్యింది రెండు పేపర్ల, క్వాలిఫై తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, సపోజ్ 200 లేదంటే 190-180 ఎన్ని మార్క్స్ వచ్చినా అదే మీ జోన్లో ఇంకొకరు ఉన్నారంటే మీకంటే ఒక మార్క్ ఎక్కువ వచ్చినా ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. స్పోర్ట్స్లో కన్సిడర్ చేసినప్పుడు ఈ కేటగిరీ కన్సిడర్ చేయరు. స్పోర్ట్స్ పెట్టుకున్న తర్వాత నీకు ఈవెన్తో నువ్వు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఓసీ అనుకోండి ఇందులో నీకు రాలేదు, రాకపోతే స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు స్పోర్ట్స్లో ఇంకొకరు నేను ఎస్సీ సార్ ఇంకొకరు ఓసీ సార్ నాకంటే ఆయనకు మార్కులు వచ్చాయి ఓసీ వరకు వచ్చింది కానీ నాకు ఎస్టీ కదా నాకే వస్తుందంటే మళ్ళీ నీకు అక్కడ ఉండదు. నీకు వస్తే కేటగిరీలో ఇక్కడ రావాలి. అది మిస్ అయితే స్పోర్ట్స్లో ఎస్సీఏ ఎస్సీఏ బీసీఏ ఓసీఏ అని ఆలోచించారనమాట, స్పోర్ట్స్లో ఉండడం జరుగుతుంది. సో స్పోర్ట్స్లో మనం ఎక్స్పర్ట్ ఎందుకంటే ఆ జోన్లో ఎంతమంది అప్లై చేశారో మనకు తెలియదు కాబట్టి వాళ్ళకంటే ఎవరైతే స్పోర్ట్స్లో ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్పోర్ట్స్లో, రైట్ అండి. సో ఈ స్పోర్ట్స్ అనేటువంటిది మనం ఎక్స్పెక్టెడ్ ఎగ్జాక్ట్గా నియర్బై కానీ చెప్పలేము అనమాట, ఎక్స్పెక్టెడ్ చేయలేము. ఎందుకంటే ఆ స్పోర్ట్స్ కేటగిరీ లేదంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇన్ని ఉన్నాయి పోస్టులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎంతమంది ఉన్నారు అనుకోండి, ఒకే పోస్ట్ ఉంది ఇద్దరు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి ఈ విధంగా బేస్ చేసుకునేవడం జరుగుతుంది, రైట్. ఇద్దరికి సిమిలర్ మార్క్స్ వచ్చాయి అనుకోండి అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది, అంటే సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ అంటే ఆంధ్ర ఎవరైనా లేదంటే అదర్ స్టేట్స్ ఎవరైనా రాసి ఉన్నట్లయితే వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా 310 ± ఒక 20 marks వరకు ఛాన్సెస్ ఉంటుంది. అంటే 310 to 330 అవ్వచ్చు, 320 అవ్వచ్చు, 310 అవ్వచ్చు, లేదంటే 290 రావచ్చు. వీళ్ళు 310 to 320 ఈ ±20లో ఉంటే మాత్రం ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే టాప్ 3-4 అంతే, ఇంకా అంతకుమించి నీకు లేదు. సో పేపర్ టఫ్నెస్ ఉంది కాబట్టి అల్టిమేట్గా నీకు ఏమవుతుందంటే కట్ ఆఫ్ చాలా తగ్గుతాయి. ఈ పేపర్లో పేపర్ టూ ఏదైతే ఉందో టఫ్నెస్ పెరుగుతుంది కాబట్టి చాలామంది పేపర్ టూలో క్వాలిఫై అవ్వకపోతే ఆటోమేటిక్గా ఏమైంది, పేపర్ వన్లో ఒకటే క్వాలిఫై అవుతారు. సో చాలామంది కూడా ఏమవుతుందంటే
ఈ రీజన్ ఏదైతే ఉందో మనకి మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్ సార్. సో మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీరు ఎలా సార్ ఎక్స్పెక్ట్ చేస్తారంటే, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళని, అదేవిధంగా మోడరేట్ మార్క్స్ ఎవరైతే వచ్చారో ఇంతవరకు వాళ్ళని కన్సిడర్ చేసాం. సో ఎంతవరకు మీకు రావచ్చు మార్క్స్, అంటే మీరు ఏ ఫేజ్లో ఉండొచ్చు అంటే, వాళ్ళు పేపర్ ఏ విధంగా ఉంది సార్, నిన్న వల్ల మాట్లాడడం, ఈరోజు మార్నింగ్ కూడా మాట్లాడి సో ఈ వీడియో మనం చేయడం జరిగింది. ఓకేనండి, ఈ ఎగ్జామ్లో మన స్టూడెంట్స్ గురించి మనం చెప్పినట్లయితే పేపర్ అయితే అందరికీ టఫే, మన స్టూడెంట్స్ అయినా బయట వాళ్ళైనా. కాకపోతే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అదర్తో పోల్చుకుంటే వాళ్ళు సమ్ వాట్ బెటర్గా రాయడం జరిగింది, బెటర్ రిజల్ట్ కూడా వస్తాయని మేము చెప్పడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. మీ డౌట్స్ ఏమి ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి, మేము రెస్పాండ్ అవుతాం. ఓకేనండి, కీప్ ఇట్ టచ్ విత్ Tuteetute.